యాక్చువల్గా ఉన్నదన్నట్టు చెప్పాలంటే నేను యాక్చువల్గా అసలు తెలుగు వెబ్ సిరీస్ వేయి చూడండి, చాలా తక్కువ చూస్తాను. ఎందుకంటే నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు, నేను ఎక్కువ నెట్ఫ్లిక్స్ అవి చూస్తాను. సరే మా పాప చేసింది కదా చూద్దామని వచ్చాను. బట్ ఇట్స్ రియల్లీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. రెండు ఎపిసోడ్లు చూశాను, ఇక ఇంటికి వెళ్ళి ఇవాళ అప్లోడ్ అవుతాను అనుకుంటా. ఇవాళ అప్లోడ్ అవుతుంది కదా, సో మ్యాక్సిమం ఎన్ని అవుతాయి అని వీళ్ళు చూస్తాను. చాలా బాగా చేశాడు అండ్ డైరెక్టర్ దెన్ ఫ్యాబులస్ జాబ్. స్క్రిప్ట్ రైటర్ చాలా బాగా వస్తుంది స్టోరీ ఇది. అండ్ అందరు ఆర్టిస్ట్ అందరు బాగా చేశారు. తులసి చాలా బాగా చేసింది, నరేష్ బాగా చేశాడు యూజువల్గా. నెక్స్ట్ మా గెటప్స్ బ్రహ్మాండం చేశాడు. అందరికన్నా హైలైట్ సంగీత్, ఎందుకంటే వాళ్ళ అన్నయ్యతో నేను చేశాను, వాళ్ళ నాన్న అబ్బా పరిచయం ఉంది. ఈ అబ్బాయి ఇంత అంటే బాగా ఒక కంప్రెస్డ్ టాలెంట్, అంటే హెవీ టాలెంట్ ఉన్న కుర్రాడు అనిపించాడు. చాలా వెరీ లాంగ్ ఫ్యూచర్ ఉంది అబ్బాయికి, చాలా బాగా చేశాడు. ఇంకా మా అమ్మాయి గురించి చెప్పక్కర్లేదు, ఎందుకంటే మా అమ్మాయి నేను ఏం చెప్పినా తక్కువే అవుతుంది, ఎక్కువ అవుతుంది. నియారిక అంటే నాకు తెలుసు, నియారిక క్యాలిబర్ ఏంటో. షీ కెన్ డూ దిస్, తన తన దగ్గర నుంచి రాగలిగినట్టుగా ఉంది సినిమా. తను ఇంకా చాలా చేయగలుగుతుంది, తన కొంచెం తన రియల్ పొటెన్షియల్ అంటే ఈ సినిమా తెలిసింది. ఇలాంటి మంచి సీరియల్స్ చేయగలుగుతుంది నిజంగా నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. నేను కొన్ని కొన్ని సీరియల్స్ చూశాను, కొన్ని కొన్ని ఛానల్స్లో తెలుగు ఒకటి రెండు తప్ప పెద్దగా కంటిన్యూ కూడా చేయబోదు కాదు. బట్ ఇది ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అని పెట్టి ఒక లాంగ్ ఒక ఇంట్రెస్ట్ సస్టైన్ చేస్తే తీసుకెళ్ళారు. రియలీ లైక్ ఇట్, సూపర్ హిట్ సీరియల్. ఓకే, నీకు నిహారిగా చేసిందనో లేకపోతే ఇంకెవరు చేసింది, నిహార్ చేసిందని చెప్తే ఏనా తప్పనిసరిగా ఉంటే బాగుందమ్మా, వెరీ నైస్ వెళ్ళిపోతాను. నాకు నచ్చింది కాబట్టి సేపు మాట్లాడారు. థ్యాంక్ యూ. స్టోరీ విన్నారా అసలు? అంటే ఏమీ తెలియదు నాకు, నా నియర్ చెప్పదు నాకు. ఫస్ట్ టైం చూసాను, చాలా బాగుంది.